హలో ఫ్రెండ్స్, నేను ఓన్లీ మన తెలంగాణ కానిస్టేబుల్ అండ్ సబ్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తుంటాను. డైలీ అప్డేట్ చేస్తాను. అవి ఒకవేళ అవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకుంటే అది మీ ఇష్టం అండి. ఇలా డైలీ 10-15 బిట్స్ అనేది డైలీ అప్డేట్ చేస్తుంటాను. దానికి సంబంధించింది ఈరోజు టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో వచ్చేసి ఫస్ట్ 1 క్వశ్చన్, అయోడిన్ని కనుక్కున్నది ఎవరు? ఆప్షన్ ఏ వచ్చేసి బి కుర్టోయిస్, ఇదండి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సున్నపురాయి యొక్క రసాయనము వచ్చేసి సున్నపురాయి యొక్క రసాయనము కాల్షియం కార్బోనేట్, ఇదండి. తాడు టూత్పేస్ట్ తయారీలో వాడబడే రసాయనం ఇది. టూత్పేస్ట్లో ఏం వాడతాం? టూత్పేస్ట్లో వాడబడే రసాయనం ఇది. ఆప్షన్ ఇదండి, పొటాషియం కార్బోనేట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేస్తే బేకింగ్ సోడా రసాయన నామం ఏంటి? బేకింగ్ సోడా రసాయన నామం సోడియం బైకార్బోనేట్, ఇదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పెట్రోలియం ఉత్పత్తులను ఏ రకం వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసి థర్డ్ 1 నైలాన్, ఇదండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, భోపాల్ వాయువు విస్ఫోటనంలో వెలువడిన వాయువు ఏది? ఆప్షన్ వచ్చేసి సెకండ్ 1 మిథైల్ ఐసోసైనేట్, ఇదండి. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది? వచ్చేసి బెంజోయిక్ ఆమ్లం, ఇదండి ఇది. అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇత్తడి వేటి మిశ్రమం అంటే రాగి, జింకు, దాంది ఇత్తడి మిశ్రమం. నెక్స్ట్ అనిమోమీటార్ దేనిని కొలుస్తుంది? అనిమోమీటార్ అనేది గాలి వేగాన్ని కొలుస్తుందండి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ బల్బులోని ఫిలమెంట్ని దేనితో తయారు చేస్తారు? ఇదంతా తెలిసిందండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. టంగ్స్టన్, ఇదండి. ఓకే, ఇలాంటి వీడియోస్ అనేది డైలీ అప్డేట్ చేస్తుంటాను. డైలీ ఒక వీడియో చేస్తాను. అలా డైలీ ఒక 10-15 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఉంటుంది. దాన్ని ఒకవేళ మీకు నచ్చితే పీడిఎఫ్ రూపంలో ఇవ్వమన్నా దాన్ని పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చితే దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితేనే, బలవంతం ఏం లేదు, ఇలా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకుంటే అది మీ ఛాన్స్ ఫ్రెండ్స్. ఓన్లీ ఇది నిరుద్యోగుల కోసం చేస్తున్నా. ఓన్లీ నేను కూడా పోలీస్ కానిస్టేబుల్ అస్పిరెంట్ని కాబట్టి నాకు కూడా ప్రాక్టీస్గా ఉంటుందని నేను చేస్తున్నా. జస్ట్ ఏదో మనీ కోసం, యూస్ కోసం, సబ్స్క్రైబ్ కోసం కాదు. జస్ట్ నాకున్న సబ్జెక్ట్ని అది మీతో పంచుకోవాలని నేను చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.